బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, బ్యాక్బోన్ క్లాస్ అని ఏదో నినాదంలాగానో ఉపన్యాసంలో చెప్పడమే కాకుండా పూర్తిగా దాన్ని విశ్వసించి దాన్ని తన ఆలోచనలోనే ఒక ప్రధాన అంశంగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గమనిస్తే అధికారం లేక వచ్చిన రోజు నుంచి నామినేటెడ్ పోస్టులు కానీ లేదా ఈవెన్ ఎలక్టెడ్ వాటిలో అయినా వాటికి ఇస్తున్న ప్రాతినిధ్యము, ప్రాధాన్యత, ప్రాతినిధ్యం ఈ రెండు కూడా కొట్టొచ్చినట్టు కనిపించే రకంగా పార్టీ అమలు చేస్తున్నది అందరూ గమనిస్తున్నారు. అది నేమ్ ఎనీథింగ్, సర్పంచ్ దగ్గర నుంచి రాజ్యసభ వరకు, అలాగే లోకల్ బాడీస్ అన్నీ కూడా, జడ్పీలు, మేయర్లు, ఏది చూసినా నాట్ ఓన్లీ రిజర్వ్డ్ కాకుండా, రిజర్వ్డ్ కాకపోయినా సరే జనరల్ వీటిలో కూడా మేయర్లలో కానీ, జడ్పీల్లో కానీ, మిగిలిన మండల స్థాయిలో కానీ ఇప్పటికే బీసీలను కానీ లేదా ఎస్సీలను కానీ, ఎస్టీలను, మైనారిటీలను సెలెక్ట్ చేసి అదే పనిగా సమాజానికి ఒక మెసేజ్ పంపాలని ఏదైతే అనుకుందో పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ, ఏదైతే మా అధ్యక్షుడు అనుకుంటున్నారో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న దాంట్లో భాగంగానే ఈరోజు ఇప్పుడు రాజ్యసభకు ఖరారు చేసిన నాలుగు పేర్లలో కూడా రెండు బీసీలకు ఇచ్చి తన హృదయంలో తన గుండెల్లో వాళ్ళకి ఏ స్థానం ఉంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు లోకానికి మరోసారి చాటి చెప్పారు. బహుశా ఒక బీసీ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఇంతగా కొట్టొచ్చినట్టు కనపడే విధంగా చాటి చెప్పే ముఖ్యమంత్రి ఎవరు ఉంటారని అయితే అనుకోవడానికి వీల్లేదు. ఈరోజు సెలెక్ట్ చేసిన, ఆయన ఎంపిక చేసిన కృష్ణయ్య గారు అయితే ఆయన బీసీలకు ఒక సింబల్గా నిలబడిన విషయం కూడా అందరూ గమనించారు. బీసీ కులాలన్నింటినీ ఏకతాటి మీద ఇచ్చి 70s నుంచి తాను నిలబడ్డాడు. కేవలం ఆ మెసేజ్ బ్రహ్మాండంగా వెళ్తుంది, ప్లస్ ఆయన బీసీల కోసం నిలబడ్డాడు, అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి హయ్యెస్ట్ సభలో కూర్చోబెట్టి ఆ గళం వినిపిస్తే, పార్టీ తరఫున వినిపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఆయన సెలెక్ట్ చేశారు. ఈ మొత్తం దాంట్లో కౌన్సిల్లో మీరు గతంలో చూసినా కూడా ఎమ్మెల్సీ సీట్లో, నామినేటెడ్ పోస్టులో, అన్నిట్లో కూడా ఏదైతే ఫాలో అవుతున్నామో బలహీన వర్గాల వరకు పెద్దపీట, ఇది పార్టీ విధానం. కేవలం ఏదో డొల్ల నినాదంలాగానో తెలుగుదేశం పార్టీ హయాంలో వాళ్ళు చేసినట్టు ఏదో నాలుగు ఆదరణ కింద పరికరాలు ఇచ్చో, నాలుగు పోస్టులకు ఎక్కడో చోట ఇచ్చేసేసి మేము చేసాం కోటా ప్రకారం అని కాకుండా, ఎవరైతే బలంగా విశ్వసిస్తారో, ఒక నమ్ముతారో, తన నరనరాన ఆలోచన ఉంటే తప్ప ఇలాంటి పని లేదా సాహసం అని కూడా ఎవరు చేస్తారనుకోవడానికి వీల్లేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం చేశారు. ఈ విషయం మొత్తం అందరూ అప్రిషియేట్ చేయడమే కాకుండా దాన్ని గమనించాల్సింది. రాజకీయ చరిత్రలో, రాష్ట్ర రాజకీయ చరిత్రలో, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇలాంటి అరుదైన ఘట్టం మరోసారి ఈరోజు జరిగింది. నలుగురిలో ఇద్దరిని బీసీలు, లాస్ట్ టైం కూడా ఇద్దరు బీసీలు మోపిదేవి రమణ గారిని, బోసు గారిని సెలెక్ట్ చేశారు. ఈసారి కూడా రాజ్యసభకు, అత్యున్నతమైన పార్లమెంటులో రాజ్యసభకు ఇద్దరు బీసీలు సెలెక్ట్ చేశారు. మరోసారి ముఖ్యమంత్రి గారు తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని చెప్పడం వస్తుంది. ఖచ్చితంగా ప్రయారిటైజ్ చేస్తూ వస్తే మహిళలకు ప్రాతినిధ్యం అన్నా దాన్ని కూడా మేమే చెప్పుకోవాలి ఘనంగా. మహిళలకు ప్రాతినిధ్యం అన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించే చెప్పుకోవాలి. 50% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ కాదు, 50% వాటిలో కూడా మహిళలకు ఇవ్వాలనేది అన్నింటిలో తూచా తప్పకుండా నామినేటెడ్ పోస్టులో మేము ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నామినేటెడ్ పోస్టులోనే చేస్తున్నాం. రాజ్యసభకు వచ్చేసరికి అతి తక్కువ ఉంటాయి, దాంట్లో కూడా ప్రాధాన్యత క్రమంగా ఇచ్చుకుంటూ వస్తున్నాం. భవిష్యత్తులో సహజ ఖచ్చితంగా ఆ వైపు కూడా ఆయన ఆలోచిస్తారు. ఇందులో ఎలాంటి మొహమాటం లేదు, దాపరికం లేదు, లేదా వేరే ఆలోచనలతో చేస్తున్నది కాదు. సిన్సియర్గా బిలీవ్ చేసే ఈ రెండు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సముచిత ప్రాధాన్యం ప్రాతినిధ్యం ఉండాలి వాళ్ళ దామాషాకు తగినట్టు. అలాగే అధికారంలో కానీ అన్నిట్లో వాళ్ళు కూడా పూర్తిగా పాలు పంచుకోవాలి. డెసిషన్ మేకింగ్లో అనేది పొలిటికల్ ఎంపవర్మెంట్, దాని మీద ఎంత విశ్వాసము, నమ్మకము, నిజాయితీ, నిబద్ధత ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి, మహిళల సాధికారత, రాజకీయ సాధికారత మీద కూడా అంత్య విశ్వాసము, చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్నాయి. ఇప్పటికి ఎక్కడ అవకాశం ఉన్న చోట చేసుకుంటూ వస్తున్నారు. వీటిలో కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళను కూడా 50% దాటి కూడా పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సార్, వైసీపీ ప్రతిదీ రాజకీయ కోణంలో చూస్తుంది, ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తుందని టీడీపీ. ఇందులో ఓటు బ్యాంక్ రాజకీయం చేసేవాళ్ళు నేను ఇంతకుముందు అన్నట్టు చేస్తారు, కోటా ప్రకారం ఎక్కడ ఓటు ఇచ్చి మేము ఇచ్చాం కదా అని చెప్పుకుంటారు. ఎవరు అడగట్లేదు 50% రిజర్వేషన్ చట్టం చేయాలని ఎవరు అనలేదు. బలహీన వర్గాలకు కానీ, మహిళలకు కానీ మేము చేసాం,
అది రాజకీయం ఎట్లా అవుతుంది అర్థం కావట్లేదు. ఉపన్యాసం ఇస్తే రాజకీయం అవుతుంది. అలా కాకుండా రియల్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తే, ఒకసారి కాదు వరుసగా ఈ మూడేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో, మూడేళ్లలో జరిగిన అన్ని నామినేటెడ్ పోస్టులో ఇంక్లూడింగ్ టెంపుల్స్తో సహా అన్నిట్లో కూడా పూర్తిగా చిత్తశుద్ధితో చేస్తున్నామంటే, ఇంకా దానికి కూడా మళ్ళీ అది రాజకీయం అంటే మరి రాజకీయం కాంది అది. మనం ఇచ్చే నినాదాలు, మనం ఇచ్చే మేనిఫెస్టో రాజకీయం, బట్ అమలు చేస్తే అది నిబద్ధత. మనం ఇచ్చే నినాదం మహిళల సాధికారత, బీసీల సాధికారత, బలహీనల సాధికారత అంటే అది నినాదం, అమలు చేస్తే అది నిబద్ధత. ఇది రెండవది జగన్మోహన్ రెడ్డి గారు. ముందుది నినాదం మాత్రమే పాటించేది తెలుగుదేశం పార్టీ. అందుకే వాళ్ళు దీన్ని రాజకీయం అంటున్నారు. వాళ్ళు చేసేది రాజకీయం, మాదేమో నిబద్ధతతో కూడిన, చిత్తశుద్ధితో కూడిన, మాట తప్పని వ్యవహార శైలిగా దీన్ని చూడాలని భావిస్తున్నారు.